ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో చాలా పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి సోయా పంటల్లో వర్షపు నీరు నిలిచింది. ఆ నీటితో పంటలకు ప్రమాదం. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే మొక్కలు కుళ్లిపోయి చనిపోతాయి. వెంటనే వర్షపు నీటిని తొలగించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్. వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా ఉంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా దిగుబడులు తగ్గవచ్చు లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు ఆరుతడి పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. ముఖ్యంగా పత్తి సోయా వేసే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పత్తి సోయా పంటలలో ఎలాంటి యాజమాన్యం చేపడితే పంటను కాపాడుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్. సో గత 20 రోజులుగా మనం చూసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధిక మొత్తంలో వర్షాలు కురియడంతో చాలా ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలు సాగులో మనం గమనిస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా చూసినట్టయితే గత 20 రోజులుగా అధిక వర్షాలు నల్లరేగడి భూములు కాబట్టి అధిక వర్షాలతోటి మొక్క పెరుగుదల అనేది చాలా ప్రాంతాలు కూడా లోపించడం గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసినట్టయితే ఆకులు చాలా చోట్ల కూడా పసుపచ్చ రంగులోకి మారడం లేదంటే గులాబీ రంగులోకి మారిపోవడం, ఆకులు రాలిపోవడం, ఎరుపు రంగులోకి మారిపోవడం, ఇవన్నీ రకరకాల సమస్యల్ని మనం గమనించడం జరుగుతూ ఉన్నది. ఇంకొకటి ప్రధానంగా గత 20 రోజులుగా అధిక వర్షాలతోటి రైతు సోదరులు కూడా సరైన సమయంలో అంతర్కృషి చేసుకోకపోవడం వల్ల కూడా కలుపు ఉధృతి కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా గమనించడం జరుగుతుంది. వివిధ రకాల చీడపీడలు కూడా ఈ కంటిన్యూస్ రేంజ్ ద్వారా కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. సో రైతు సోదరులు ముఖ్యంగా పత్తి సాగు చేసే ప్రాంతాల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మనం అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ అధికంగా పడుతున్నటువంటి వర్షాలను ఎప్పటికప్పుడు నీటిని మనము బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మనకు కొద్దిగా వెలుతురిచ్చిన సమయంలో ఇమ్మీడియట్గా మనం అంతర్కృషి తప్పకుండా చేసుకున్నట్టయితే ముఖ్యంగా గాలి ప్రసరణ బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అధిక వర్షాలు పడి మనకు నీరు నిలిచి ఉండడం వల్ల వేరు వ్యవస్థ ముఖ్యంగా మన గాలి ప్రసరణ ఉండదు, తర్వాత మొక్కకు కింద నుండి పోషకాలు కూడా తీసుకో కాబట్టి మొక్క పెరుగుదల అనేది కూడా పూర్తిగా దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మనకు మొక్క పెరుగుదల కూడా చాలా ప్రాంతాల్లో లోపించి ఉన్నది కాబట్టి మనం ఒక బూస్టర్ డోస్గా పైపాటుగా మనము ఈ నత్రజని మరియు పొటాషియం ఎరువులను తప్పకుండా ఈ పత్తిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి 30 నుండి 35 కిలోల యూరియా, అదేవిధంగా 15 కిలోల పొటాష్ మనము తప్పనిసరిగా వేసుకోవాలి. వీటితో పాటు ఎక్కడైతే ఆకులు పసుపచ్చ రంగులోకి లేకపోతే గులాబీ రంగులోకి మారిపోయి మొక్క ఎదుగుదల తక్కువకూడదో పైపాటుగా మనం పిచికారి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 3019 కానీ 13045 కానీ 5 నుండి 10 గ్రాములు మొక్క గ్రోత్ బట్టి మనం ఒకసారి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అన్నట్టయితే ఇంకా మొక్క పెరుగుదల తక్కువ ఉన్నట్టయితే యూరియా కానీ 10 గ్రాముల యూరియాను, తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఒక 10 గ్రాములు రెండు కలుపుకొని మనము లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రస్తుతం మొక్క పెరుగుదల తర్వాత ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది వివిధ రకాలైనటువంటి చీడపీడలు ముఖ్యంగా కంటిన్యూస్ రెయిన్స్, దాని తర్వాత ఒకసారి సూర్యరశ్మి ఎక్కువగా వచ్చినప్పుడు కూడా మనకు పారావిల్టీ అనేది కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సడన్గా విల్టింగ్ సింప్టమ్స్ ఇవన్నీ కూడా ఒక రోజుల్లో మనకు కనబడుతూ ఉంటాయి. పైకెళ్ళి కింద ఆకులు కూడా వడలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే మనం అక్కడ కూడా మనము వీలైనంతవరకు నీటిని ఎప్పటికప్పుడు బయటకు తీసేయడం ఒకటి, తర్వాత కింద ఇంతకుముందు చెప్పిన విధంగా ఎరువుల్ని వేసుకున్నట్టయితే దాంతోపాటు పైనుండి మనం పిచికారి కూడా ఈ 3019 కానీ 13045 లాంటి పోషకాలను మనం పిచికారి చేసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రైతు సోదరులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితుల్లో కూడా మనకు పచ్చదోమ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చదోమ కంట్రోల్కు వివిధ రకాల సస్యరక్షణ మందుల్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా స్ప్రే చేసుకోవడం వల్ల మనము ఈ చీడపీడలను కూడా అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఆకు పైన ముఖ్యంగా బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి మచ్చలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన ఉన్నట్టయితే లేకపోతే వేరుకుళ్ళు కాణకుళ్ళు ఇటువంటి వచ్చినట్టయితే తప్పకుండా ఈ కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు దాంతోపాటు ప్లాంటమైసిన్ ఒక 10 లీటర్ల నీటిలో అయితే 30 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ 1 గ్రాము ప్లాంటమైసిన్ కలుపుకొని మొక్క మొదల దగ్గర వేర్లు తడిచేటట్టు మనం పిచికారి చేసుకోగలం.
కలిగినట్టయితే మనకు ఈ సమస్యలు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఆకలిపైన మచ్చలు ఉన్నట్టయితే ఈ ఇప్పుడు చెప్పినటువంటి కాపరాక్స్ క్లోరైడ్ మరియు ప్లాంటమైసిన్ మందును పిచికారీ చేసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఈ ఆల్టర్నేరియా తర్వాత ఈ సర్కోస్పోరాకు సంబంధించినటువంటి మచ్చలు ఆకుమచ్చ తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకు మ్యాంకోజేపు ఈ రెండు మూడు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనం చేసుకోవడం వల్ల మనకు ఆకుమచ్చ తెగులు కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోయాబీన్ పంటలో కూడా సోయాబీన్ పత్తితో పోలిస్తే కొద్దిగా నీటిని ఎక్కువ నీటిని తట్టుకున్నప్పటికీ కూడా మొక్క పెరుగుదల అనేది కూడా కొద్దిగా కంటిన్యూస్ రెయిన్స్ వల్ల లోపించింది. కాబట్టి సో ఇక్కడ కూడా వీలైనంత వరకు మనకు ఒక బూస్టర్ డోస్గా మొక్క పెరుగుదల సరిగా లేనట్టయితే 25 నుండి 30 కిలోల యూరియా చేసుకోవడం వల్ల మళ్ళీ మొక్క పెరుగుదలను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రధానమైనది ముఖ్యంగా ప్రస్తుతం కలుపు అనేది ఒక ప్రధాన సమస్యగా మనకు అన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉన్నాము. సో కలుపు అనేది ఎక్కువ పెరిగినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డి మందులు పనిచేయవు. చాలా వరకు రైసోలు డోసేజ్ పెంచి చేస్తూ ఉంటారు. దానివల్ల మొక్క పెరుగుదల కూడా కొద్దిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు గడ్డి మందుల్ని వాడేటప్పుడు మనము సిఫారసు చేసిన మేరకు పత్తిలో అయితే మనకు ముఖ్యంగా ఈ పైరిథైబాక్ సోడియం 250 ml, తర్వాత దాంతోపాటు ఈ కిజాలపాప్ ఇథైల్ 400 ml, ఈ రెండింటి కలిపి మనము స్ప్రే చేసుకోవడం వల్ల ముఖ్యంగా వెడల్పాటి గడ్డిని సన్నప్ గడ్డిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గడ్డి బాగా పెరిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సాళ్ళ మధ్యలో గడ్డి ఎక్కువగా ఉన్నట్టయితే మనకు అమ్మోనియం గ్లూకోనేట్ అనే మందు ఇంకోటి అందుబాటులో ఉంటుంది. అది కూడా 5 ml మనం అది వేసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల వీలైనంత వరకు అంటే ముఖ్యంగా పత్తి ఆకులపైన పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలిగినట్టయితే సాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గడ్డిని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోయాబీన్లో మనకు వివిధ రకమైన గడ్డి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఒడిస్సీ కానీ అడ్డీ కానీ 40 grams per liter ఇవి కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే అది ఇమజామాక్స్ కాంబినేషన్లో ఈ మందులు అందుబాటులో ఉంటాయి. ఇది 40 grams ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ముఖ్యంగా సన్నప్ గడ్డిని వెడల్పాటి గడ్డిని పూర్తిగా మనము సోయాబీన్లో కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు రైసోలు పడుతున్నటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మనకు వెలుతురు ఉన్నదో ఆ సమయంలో తప్పనిసరిగా మనము గడ్డి మందులు కొట్టుకోవడం, తర్వాత వివిధ రకాలైనటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్టయితే మనం మళ్ళీ మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.